వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ మానవాళికి పెను సవాలు విసిరిన క్రమంలో మహమ్మారిని ఎదుర్కొనే మందు వాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో స్వీయ నియంత్రణే పరమౌషధంగా ముందుకొస్తుంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇమ్యూనిటీకి దోహదపడే జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఆహారం తీసుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణ సంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ముప్పు అధికమని, వీరు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ యూరోపా నివేదిక హెచ్చరించడం మన ప్రేవులను సురక్షితంగా ఉంచుకోవడం కీలకమని సూచిస్తుంది. కోవిడ్-19 ఊపిరితిత్తులనే కాకుండా జీర్ణ వ్యవస్థ సహా కీలక అవయవాలపై పెను ప్రభావం చూపుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఆకుకూరలను అధికంగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక ఫైబర్తో పాటు ప్రోటీన్, బి విటమిన్, ఓమేగా 3 ఆమ్లాలు అధికంగా ఉండే తృణధాన్యాలు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటితో బరువు తగ్గడంతో పాటు టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు, ఒబిసిటీ, కొన్ని క్యాన్సర్ల ముప్పును నివారించవచ్చు. ఆరెంజ్, ద్రాక్ష వంటి అధిక ఫైబర్, తక్కువ ఫ్రక్టోస్ కలిగిన పండ్లను నిత్యం ఆహారంలో తీసుకుంటే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు అరటిపళ్ళు కూడా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక తక్కువ కొవ్వుతో కూడిన చికెన్, చేపలు వంటి లీన్ మీట్ను ఆహారంలో భాగం చేసుకోవాలని పేర్కొంటున్నారు. వీటన్నిటితో పాటు జీర్ణ సంబంధ సమస్యలకు దారితీసే డీహైడ్రేషన్ను నివారించేందుకు ప్రతి ఒక్కరూ మంచినీటిని అధికంగా తీసుకోవాలని పరిశోధకులు పేర్కొంటున్నారు.